నన్ను పిలచిన నీదు స్వరమును వినలేని చెవులు నవయ్యా కనిపించిన నీదు రూపము చూడలేని కళ్ళు నవయ్యా యేసయ్యా నా రక్షక క్షమించి బాగు చేయయ్యా యేసయ్యా విమోచక క్షమించే మనసు నీదయ్యా నన్ను చేర్చుకో నేను సిద్ధమే నన్ను చేర్చుకో నేను సిద్ధమే మూర్ఖ మనసుతో పాప బుద్ధితో చెవిటి వాడి నైతి నేనయ్యా చెడ్డ పనులతో బుద్ధి లేకనే గుడ్డి వాడి నైతి నేనయ్యా మూర్ఖ మనసుతో పాప బుద్ధితో చెవిటి వాడి నైతి నేనయ్యా చెడ్డ పనులతో బుద్ధి లేకనే గుడ్డి వాడి నైతి నేనయ్యా యేసయ్యా నా రక్షక క్షమించి బాగు చేయయ్యా యేసయ్యా విమోచక క్షమించే మనసు నీదయ్యా నన్ను చేర్చుకో నేను సిద్ధమే నన్ను చేర్చుకో నేను సిద్ధమే పాటలో చక్కని అర్థం ఉంది, విన్నారా? చూసారా, మూర్ఖ మనసుతో మనం పాపం చేసి మనం మన తప్పులు ఒప్పుకోవాలి. పిల్లలు, దేవుని దగ్గర మనల్ని చేర్చుకోమని దేవుడికి ప్రార్థన చేయాలి. ఈలోపు నుంచి మీరు ప్రార్థన చేసినప్పుడు ఇలాగా ప్రార్థన చేయండి పిల్లలు, నేను సిద్ధంగా ఉన్నాను నన్ను చేర్చుకోవడానికి, నన్ను నువ్వు సిద్ధ చేర్చుకో అని ప్రార్థన చేయాలి. ఓకేనా? నన్ను నువ్వు చేర్చుకో, నేను నీకు నీ పరిచర్య కొరకు నీ కొరకు నేను సిద్ధంగా ఉన్నాను అని ఇవాళ నుంచి మీరు ప్రార్థన చేయాలి. ఓకేనా? పాప బుద్ధిని వదిలేసేయండి, దేవుని కొరకు జీవించాలి. ఓకేనా పిల్లలు? ఇంకోసారి చేద్దామా, నేను సిద్ధమే అని చెప్తూ. ఎస్ నన్ను పిలచిన నీదు స్వరమును వినలేని చెవులు నవయ్యా కనిపించిన నీదు రూపము చూడలేని కళ్ళు నవయ్యా నన్ను పిలచిన నీదు స్వరమును వినలేని చెవులు నవయ్యా కనిపించిన నీదు రూపము చూడలేని కళ్ళు నవయ్యా యేసయ్యా నా రక్షక క్షమించి బాగు చేయయ్యా యేసయ్యా విమోచక క్షమించే మనసు నీదయ్యా నన్ను చేర్చుకో నేను సిద్ధమే నన్ను చేర్చుకో నేను సిద్ధమే మూర్క
ఒక మనసుతో పాప బుద్ధితో చెవిటి వాడి నైతినే నయ్యా చెడ్డ పన్నులతో బుద్ధి లేకనే గుడ్డి వాడి నైతినే నయ్యా మూర్ఖ మనసుతో పాప బుద్ధితో చెవిటి వాడి నైతినే నయ్యా చెడ్డ పన్నులతో బుద్ధి లేకనే గుడ్డి వాడి నైతినే నయ్యా ఏసయ్యా నా రక్షక క్షమించి బాగు చేయయ్యా ఏసయ్యా విమోచక క్షమించే మనసు నీదయ్యా నన్ను చేర్చుకో నేను సిద్ధమే నన్ను చేర్చుకో నేను సిద్ధమే చేశారు. మీరు కూడా ఇలా ప్రార్థన చేసి సిద్ధపాటుతో మీరు ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సిగ్నేచర్ పంపిద్దామా? రెడీగా ఉన్నారా? థమ్స్ అప్ చూపించండి. ఎస్ online lo send me
పిల్లలు మరి ఎంతమంది మెమరీ వర్స్ నేర్చుకున్నారో నోట్స్ రాసారో చూద్దాం చూద్దాం చూడడానికి రెడీయా నిమ్మక్క రెడీయా రెడీ రెడీ ఓకే చూసేద్దాం మరి Angel. Joel. Praise the Lord. Praise the Lord, Joel. ఆచార్య నీలు జయించి దేవుడవు నీవే జన్మలలో నీ శక్తిని నీవు ప్రత్యక్ష పరచుకుని ఉన్నావు కీర్తనలు 77:14 వెరీ గుడ్ అన్న గాడ్ బ్లెస్ యు చాలా బాగా చెప్తున్నావు ఓకే సోనిక వెరీ గుడ్ అన్న జాయల్ చాలా బాగా చెప్పారు అయితే అక్క మీకు చక్కగా చిన్న వాక్యం ఇచ్చింది కదా చిన్నగా చెప్పండి అన్న మీకు బాగా గుర్తుంటది సరేనా చాలా బాగా చెప్పాను వండర్ఫుల్ ఓకే గాడ్ బ్లెస్ యు నాన్న జెన్ సోనిక ఏరి ల్యాప్టాప్ లో ఛార్జింగ్ అయిపోతే ఛార్జర్ తేవడానికి వెళ్ళింది అక్క అయ్యో అవునా వచ్చేసిందా ఇంకా రాలేదా వస్తుంది అక్క ఛార్జర్
సోనికా ఈరోజు నువ్వు క్లాప్స్ ఇస్తావా నీకెలా ఉంది రానా చిన్న ఇంజక్షన్స్ చేయించుకుంటున్నావా నీ హెల్త్ ఎలా ఉంది చిత్తల్లి బాగుందా బాగుందా నానా వెరీ ఓకే నానా గాడ్ బ్లెస్ యు ఈ రోజు సాయంత్రం తీసేస్తాడు అక్క ఈ రోజు తీసేస్తారా ఓకే అప్పకిచ్చే అక్క పట్టుకుంటారు అప్పకిచ్చే నాన్న అక్క పట్టుకుంటారు నీ వర్క్ బుక్ చాలా బాగున్నాయి నాన్న నువ్వే వేస్తున్నావా చాలా బాగుందిరా సూపర్ ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి జోషి ఎన్ని బాస్కెట్స్ ఉన్నాయి అక్కడ 12 ఉన్నాయా వెరీ గుడ్ సూపర్ నువ్వు భలే పాట పాడవు తెలుసా నువ్వు సూపర్ అంటే సూపర్ అద్దరు కొట్టేస్తావు చాలా చాలా బాగుంది నాన్న సూపర్ గా ఉంది బాగుంది నాన్న ఖుషి బాగుంది జోషి వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ వండర్ఫుల్ నాన్న అక్క మెమరీ వర్క్ చెప్పండి ఆశ్చర్య క్రియలు జరిగినచు దేవుడవు నీవే జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు సూపర్ నాన్న చాలా చాలా బాగా చెప్తారు మీరు కూడా అంతే అక్క చిన్న వాక్యాలతో చిన్న వాక్యాన్ని నేర్చుకుని చక్కగా చెప్పాడు నాన్న సరేనా చిన్న చిన్నగా ఉన్నారు కదా మీరు చిన్న చిన్న వాక్యాన్ని చెప్పాడు నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు చాలా బాగా చెప్తారు ఎవరు సోనిక 1 2 3 4 5 6 7 8 9 10 20,000 అమ్మా ఎవరు అది చప్పలు కొట్టింది సోనికానా సోనికానా నిర్మలాంబలో 1000 వంతు వచ్చేసావు ఇంకా 999 వంతులు రావాలి నువ్వు అంత స్లోగా చెప్తే మీ చప్పట్లు చప్పగా ఉంటాను అమ్మా నిర్మల నిర్మలకి ఎలా చెప్తారు అంత స్లోగా చెప్తారా నీ ఉద్యోగం ఉంచాలా పీకేయాలా ఇప్పుడు ఫాస్ట్ గా అలాగేసరికి స్పీడ్ అవుతావు మళ్ళీ వాయిస్ కూడా పెంచుతావు ఓకే చప్పటి చేతులు కొడతా ఉంటావు లాస్ట్ సరి గట్టి కొడతావు ఓకే అంటే ఎవరికి ఎన్ని ఇవ్వాలి నువ్వు చూసుకోవాలి సూపర్ వరకు ఆపేయచ్చు 40 వరకు ఆపేయచ్చు 50 వరకు ఆపచ్చు బాగా సూపర్ చేసరికి 90 వరకు వెళ్ళచ్చు కానీ 90 వరకు నీ వాయిస్ కూడా అంతవరకు పెరుగుతా ఉండాలి మరి అర్థమైందా భయపడకు మమ్మీ డాడీ అరిచినట్టే అరిచేయి అనుకుంటారు రాణి రాణి బాగున్నారా చెప్పండి చెప్పి ఇంకొకటి ఉంది కదా నా ఎప్పుడు చెప్తారు కదా అది చెప్పండి దేవుడు రాణి నువ్వు చెప్పాలి
నువ్వు చెప్తే చెల్లి చెప్తాను. ప్రేమించను. హా దాని చెప్ను. 3, 16 డోరు లెక్కండి 8 ప్రేమించను. వెరీ గుడ్ నానా, వెరీ గుడ్. ఓకే, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20,000. ఓకే, గాడ్ బ్లెస్ యు నానా. Next. Happy. Praise the Lord, Akka. Praise the Lord. Happy ni nochava? Cross lo vachan Akka. Ayya. Chupichu, chupichu. Very good. Very good. Vale. Akka main happy chepta. చెప్పాను. ఆశ్చర్య క్రియలను జరిగించు దేవుడవు నీవే. కీర్తనలు 77, 14. సరేనా? కంప్లీట్ తెలుగు, కంప్లీట్ గా ఇంగ్లీష్. ఓకే ఓకే సోనిక. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20,000. వినిపించిందా? చెప్పండి, చూపించండి. God bless you, Tammy. Super. Wonderful. That's the answer. God bless you, Nana. Aha. Antena? Enni Nana? అయితే నీకు అన్ని మిగలేదండి అర్థం అప్పుడు కదా. పూర్తిగా ఉండాలి కదా మనకి, పూర్తిగా ఉండాలి మనకి కదా. ఏదేమైనా అది కంప్లీట్ చేసేస్తేనే మనకి నీకేది, మరి నీకేది, నీవేది అలా ఇన్కంప్లీట్ ఉండకూడదు సరేనా? ఎందుకంటే ఇంకా ఏదన్నా వేసడా ఇది అలా కాదు. 12 ఉన్నాయి కరెక్ట్ గా, లెక్క మనకు వచ్చిందంటే లెక్క మనకు చూపించాల్సింది కదా. అవంతా మనకు కూడా అన్ని బ్లెస్సింగ్స్ రావాలంటే అన్ని కూడా నువ్వు ఫిల్ చేయాలి. ఓకేనా? సరే, చేసేసి మళ్ళీ చూపించిన తర్వాత ఇప్పుడు కాదు, చెప్పండి, గట్టిగా చెప్పండి. జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. కీర్తనలు 77, 14. ఓకే, అదే మళ్ళీ ఒకసారి పిల్లలు అందరూ వినండి. మీరు ఇంగ్లీష్ లో చెప్పినప్పుడు పూర్తిగా ఇంగ్లీష్ లో చెప్పండి, తెలుగు అయితే పూర్తిగా తెలుగు చెప్పండి సరేనా? ఓకే నానా, గాడ్ బ్లెస్ యూ సోనిక. మధ్యలో నేను మాట్లాడేస్తున్నాను, నువ్వు మాట్లాడుకున్నాను, గప్పిప్ చేసేస్తున్నాను. నేను ఆపేస్తున్నా, నా మైక్ ఆపేస్తున్నా.
Sonika. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20,000. Anna, join Lily, mummy, daddy, here. Mummy, unna akka. Akka. Mummy, here, mummy. Mummy, pakna na akka. Okay, Ramma. Akka, happy anniversary. Anna, leena akka, college kill akka, na akka. Happy anniversary, Amma. Happy, happy, happy anniversary. Happy anniversary. Thank you, God bless you. Okay, okay. Praise the Lord. God bless you. Happy, happy anniversary. Many more happy. Thank you. Okay. Okay. Next one. ప్రార్థన చేద్దాం మనందరం కూడా ఆనంద్ అన్నయ్య గురించి సునీత అక్క గురించి ఓకేనా ఆ పిల్లలు కళ్ళు మూసుకోండి ప్రేమగల తండ్రి ఏసయ్యా మీకు వందనాలు ప్రభా నీ కృపలో తండ్రి మరి మధ్యాహ్న సమయంలో ప్రభా ప్రత్యేకించి తమ్ముడు ఆనంద్ గురించి నాన్న సునీత గురించి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి వాళ్ళ జీవితాల్లో ప్రభా మీరు ఇచ్చినటువంటి నూతన ఆయుష్ను బట్టి సంవత్సరాన్ని బట్టి దీవెన్ బట్టి ఆశీర్వాదాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి వాళ్ళ కుటుంబంగా కట్టి ప్రభా ఈ రోజు వరకు నీ ప్రత్యేక కాపుదల్లో భద్రపరిచి ఉన్నారు తండ్రి వాళ్ళ కుటుంబంలో నాయన నువ్వు ఇచ్చిన ప్రత్యేకమైన సంతోషకరమైన సమయాలన్నిటిని బట్టి నీకు స్తోత్రాలు ఆత్మీయంగా ఎదగటానికి కుటుంబాన్ని అంతా నువ్వు కట్టుకున్నావు తండ్రి భద్రపరుస్తున్నావు ప్రభా నీకు స్తోత్రాలు బిడ్డలందరికీ నేను ఆనంద్ గారికి సునీతకి నువ్వు ఇచ్చిన గొప్ప టాలెంట్స్ ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి వాళ్ళ జీవిత కాలం అంతట్లో ప్రభా నీ చేయి విడవక నీ సన్నిధిలో ఇంకా నువ్వు ఎదుగుతూ నడుస్తూ ప్రభా ముందుకు వెళ్ళగలగటానికి మీరే సహాయం చేయండి తండ్రి నేను మరి అటు కుటుంబాన్ని ఇటు కుటుంబాన్ని కూడా మీరు దీవించండి తండ్రి నేను వాళ్ళ రక్త సంబంధులు బంధుమిత్రులందరినీ కూడా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్న వారందరికీ కూడా వీళ్ళు గొప్ప మాదిరికరంగా ఉండగలగటానికి మీరే సహాయం చేయమని మరొకసారి ఆనందని అలాగే సునీతను కూడా ప్రత్యేకించి మీ చేతులకు అప్పగించుకుంటూ మేము ఈ రీతిలో అనేక సంవత్సరాలు వాళ్ళని ఈ రీతిలో చూడగలగటానికి కూడా మీరే సహాయం చేయమని అడుగుచు యేసుక్రీస్తు స్వరమైన నామములో మిక్కిలి నేమతో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి Amen. God bless you, Tilly. Praise the Lord. Many more happy returns after day. Happy anniversary. Pastor. Me motley min tin slamat. Okay. Thank you, Shamakka. Okay. Next. Hello, Richita. Nishita. Praise the Lord, Akka. Praise the Lord. Prayer, Akka. వాళ్ళు పుట్టడమే ఎక్కువలో పుట్టారు అక్క చిన్న అబ్బాయి బాస్కెట్ లో అక్క ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నాయక్క సూపర్ నానా చాలా బాగున్నాయి బాస్కెట్ చూపించు బాస్కెట్ చూపించు ఒకసారి అలా చూడు ఆ ఫిష్ ఓపెన్ చేసి మళ్ళీ మెమరీ వస్తా చాలా బాగుంది మీకు ఎవరు సపోర్ట్ చేస్తారు కదా ఇంట్లో ఎవరు చేయట్లేదు అక్క అయిపోయింది ఈ రోజు మీకు భోజనం లేదు మమ్మీ డాడీ నిజం చెప్పండి ఎలాగా మా అక్క ఒక్కతే యూట్యూబ్ లో చూసి దీంతో ఫ్లవర్ చేస్తారక్క ఇది అంటించేసి బాస్కెట్ లో తయారు చేసేసి నేను కాదా ఒకటి బాస్కెట్ ఇచ్చా ఏంటి అక్కడికి ఇచ్చాయి అక్కడే క్లాప్స్ అయితే ఓకే నాన్న చాలా బాగుంది వెరీ గుడ్ చెప్తానక్క చెప్పండి కీర్తనలు 77:14 క్రియలు జరిగించు దేవుడు నీవే కీర్తనలు 77:14 థాంక్ యూ అక్క చెప్తున్నాను సోనిక 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40,000. Thank you, friend.
వెరీ గుడ్ థాంక్యూ అక్క వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు విశిత తంగుప ఎలా ఉంది తగ్గిందా yes అక్క ఓ ప్రైజ్ గాడ్ ఓకే మాన్ గాడ్ బ్లెస్ యు నాన్న నెక్స్ట్ భాను ప్రకాష్ వావ్ గాడ్ బ్లెస్ యు వండర్ఫుల్ అవో నీవే ఆశ్చర్య క్రియ జరిగించు దేవుడు నీవే కీర్తనలు 77 14 ఏది భాను ప్రకాష్ ఏంటి చూపించాడు ఆ బొబలే ఉందిరానా చాలా బాగుందిరా చాలా బాగుంది నాన్న నీ మెమరీ బస్ బుక్ చేసినా ఒకసారి చూపించు భాను ప్రకాష్ ఆశ్చర్యక్రియలో జరిగింది దేవుడవు నీవే అక్కడ ఏంటి అక్కడ రెండు కనిపిస్తున్నాయి ఏంటి అక్క ఏంటవే నాన్న చెప్పులు ఉపే మాకు క్లియర్ గా కనిపించట్లే అందుకే అడిగా ఇందాక అర్థం అవ్వలేదని అడిగాను అంతే కిందది కిందది బాలశ్రీ నువ్వు చెప్పి ఏంటది కింద లింక్ చేశాడు తమ్ముడు బాస్కెట్ అంట అక్క అవునా అంటక్క ఏంటి ఎగతాలా రెండే ఉన్నాయంట అక్క మరి లేకపోతే ఏమంటారు మరి రెండు ఉంటాయి అక్కడ ఎన్ని ఉన్నాయిరా ఎన్ని చెప్తున్నాం అప్పుడు మనం ఎన్ని బాస్కెట్లు ఉన్నాయో దాన్ని డబుల్ చేసి వెయ్యాలి రేపు నువ్వు సరేనా వేస్తావా మరి ఓకే ఓకే నానా సోనిక అక్క 3 4 5 6 7 8 9 10 20 1 3 ఓకే అక్క తమ్ముడికి ఇస్తా ఉండు ఊరికే ఇవాళంతా క్లాప్స్ ప్రాక్టీస్ ఫాస్ట్ గా ఇవ్వాలి తను స్లో అయింది కదా కొంచెం సోనిక నువ్వు అలా స్లో అవ్వకుండా ఫాస్ట్ ఫాస్ట్ గా నిమ్మక్క కన్నా ఫాస్ట్ గా ట్రై చెయ్యి అబ్బో వీడియో ఆఫ్ చేసింది ఆ డివైస్ లో ఏం చేస్తుందో మరి అరుస్తుంది ఓకే హే చార్లెస్ ప్రైజ్ ది లార్డ్ చార్లెస్ ది లార్డ్ నీ వాయిస్ ఎక్కంగ వంటర రవ్వాలిగా నిమ్మక్క డూప్ రియా ఏంటో చాలా సీరియస్ గా కట్ చేసేస్తుంది ఏదో వర్క్ చేసేస్తుంది అవునా చాలా చాలా బాగుంది నానా చార్లెస్ చెప్తున్నానా క్రియలు జగించి దేవుడవు నీవే
వండర్ఫుల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ కీర్తనలు 78 40 సోనిక 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40,000. Charles, how do you do claps? Duty. Yeah. Is that what you do? Riya. Hi, Riya. How are you doing? It's time to go away, Muriya. Homework is done. It's time to go away. అలా రావాలా? ఇంకెవరినన్నా చూసేసి రావాలా? మళ్ళీ వస్తావులే, నువ్వు తయారు చేసుకో పోని. ఓకే అక్క, నెక్స్ట్ మళ్ళీ వస్తాం రియా, బాయ్. చాలా మీరు వేసాడంటే ఒక్కడే కూర్చొని కింద కూర్చొని సూపర్ గా వేసి కింగ్స్ జేమ్స్ వర్షన్ లో చూసి రాస్తున్నారా? మీ బైబిల్ వర్షన్ అదేనా? ఓకే, మీరు ఇంకా ఈజీ వర్షన్ తీసుకోవచ్చు కదా, చక్కగా అర్థం అవుతుంది. ఎన్ఐవి గానీ గుడ్ న్యూస్ వర్షన్ గానీ చూస్ చేసుకోండి. ఆ బైబిల్స్ లేవా? ఓన్లీ కింగ్ జేమ్స్ వర్షన్ యాప్ లో ఉంటాయి చూడు. యాప్ లో చూసుకోమ్మా, నెట్ లో చూడు. కొంచెం అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటది కదా, ఈజీ లాంగ్వేజ్ తీసుకుంటే చక్కగా అర్థమైంది కదా. ఓకేనా? ఓకేనా, గాడ్ బ్లెస్ యు. 1 2 3 4 5 6 7 8 9 10 20,000. గాడ్ బ్లెస్ యు తల్లి. గాడ్ బ్లెస్ యు నానా. చాలా బాలి చేస్తున్నావు నువ్వు, బాగా ట్రైన్ చేస్తున్నావు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నానా. నెక్స్ట్ జాషువా డానియల్. రమ్య. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. ఆశ్చర్య కార్యములు జరిగించు దేవుడు, ఆశ్చర్య కార్యములు జరిగించు దేవుడు. ఆశ్చర్యంగా ఉంది బాబు, తిరగేసి పరగేసి నిజంగా ఆశ్చర్యంగా ఉంది. విత్తనాలు 77 వర్సెస్ 14. నువ్వు చెల్లి పేరు రాయివేంటి జాషువా? అబ్బో చాలా బాగుంది అంటుంది తల్లి. ఏంట అసలు అవి తల్లి, ఏంటవి? అబ్బో ఎక్కడున్నాయి చేప? బట్టి చూపిస్తా సార్, ఎందులో ఉన్నాయా? నీటికెద్దాం ఒకసారి. నువ్వు వేసిన ఏంటి అక్కడ చేపలు ఉన్నాయా? అసలు అక్కడ చేపలు ఉన్నాయా? ఇది చూపించు సరిగ్గా ఒకసారి. బాస్కెట్ లో ఉన్న రహస్యం మీకు తెలియలేదు అక్క. ఇదేంటో పారాచూట్ లా ఉంది. ఓకే బాగుంది, ట్రాన్స్పరెన్సీ. కూర్చో
ఏంటి ఒక అమ్మ చెప్తే ఆ చెల్లి చెప్తుంది ఇదేంటో. God bless you, Lana. God bless you. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40,000 Joshua, నువ్వు చౌల్లో పెట్టో చెల్లి కింపిస్తుందా? అయ్యో అక్కడ సగతది. ఆ ఓకే చెల్లి చెయ్యట్టు ఒకటి పెట్టు. ఆహా చిన్నదా, కాసేపు చెల్లికి పెట్టు. అది తీసేసే లేదంటే అంతనే ఇవన్నీ ఇంట్లో ఉన్నారు అందరు కూడా. యాక్చువల్లీకి వచ్చేసింది హ్యాపీనెస్. హాయ్ రియా. రియా గారు పెట్టుకో, చెవులో పెట్టుకో, చెవులో పెట్టుకో. కిటకిటలు పడతాయా? మరి పెట్టుకో మరి ఒకసారి. అయితే వినిపిస్తున్నాయా మా మాటలు నీకు? ప్రిన్సీ ప్రిన్సీ రోహిణి ఏంటి రోహిణి, ఈ మధ్యలో పేపర్లు ఏం చేసేసావు? నీ మేనేజ్మెంట్ లో లేవా ఇట్లా సంగతి? ఏంటి ఆ ఫోల్డింగ్స్ ఏంటి అంటిస్తున్నట్టుంది? డ్రా చేసినవి ఇది? అప్పుడు నేను డ్రా చేశాను అక్క పేపర్స్ లో, అయితే అది స్టిచ్ చేసేసాను. మళ్ళీ ఎక్కడ మళ్ళీ దొరకవు కదా ఎప్పుడైనా. అవునా? ఓకే ఓకే, మంచిది, చాలా మంచిది. ఓకే ప్రైజ్ లార్డ్ అక్క. క్రియలను జరి దేవుడవు నీవే. కీర్తనలు 77:14. వెరీ గుడ్. ఆ చాలా బాగుంది సోనిక. 1 2 3 4 5 6 7 8 9 10 20 30,000 గాడ్ బ్లెస్ యు తల్లి. చక్కగా నిన్న రాకెట్ కూడా చూపించారు మీరు, థాంక్యూ. గాడ్ బ్లెస్ యు. హాయ్ అన్నయ్య, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Okay, Joy. Very good. Very good. Praise the Lord, Joy. Very good. Very good. Very good. Very good. Very good. వెరీ గుడ్ నాన్న, చాలా చాలా బాగుంది. చెప్పండి ముగ్గురు చెప్పండి. వైశాలి చెప్పండి ముగ్గురు కలిసి. వెరీ గుడ్ నానా సోనిక, గాడ్ బ్లెస్ యూ.
ఎప్పుడైతే స్కేల్ వేరేసారు నోట్బుక్ అక్క నా నోట్బుక్ ఇప్పుడు కాదు కదా ఇప్పుడు నువ్వు చూపించాల్సినంత బాస్కెట్ ఫిష్ బ్రెడ్ అయి చూపించాలి ఓకే సోనిక 1 2 3 4 5 6 7 8 9 10 20,000 చాలా బాగా చెప్తున్నాను ఏంటి మా జాయింట్ కిందకి తలంపించడం అలాగా ఎందుకు తలదించేశారు జాయ్ మీరు అడుగుతారు అడగరని ఓకే నాన్న జాయ్ గాడ్ బ్లెస్ యూ వండర్ఫుల్ గా చెప్పారు ఇది నీ ప్రైజ్ ఓకే మీతో అలా మాట్లాడాలనిపిస్తుంది అసలు మాకు అంత రోజు ఎక్కువ టైం ఇచ్చేయండి మా పిల్లలతో మాట్లాడేస్తాను నానా వావ్ చాలా 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 కష్టపడ్డావు చూపించిన చూపించాం అమ్మో రెండు చేపలు చూపించు చూపించు రెండు చేపలు ఇంకేమున్నాయి బ్రెడ్ పడిపోయింది వెరీ గుడ్ నాన్న పిల్లలు ఎవరైనా చేశారా అసలు మీరు ఎప్పుడైనా చేశారా ఇలాగా ఇక్కడ క్లాస్ జరుగుతుంటే క్లాస్ వింటూ వర్క్ చేసి చూపించిన ఎవరైనా చేశారా 1 2 3 4 5 6 7 8 9 10 20 21 22 ప్రతి రోజు నువ్వు వర్క్ చేసుకుని వచ్చారు సరేనా మెమరీ వర్క్ చెప్పు You are the God. You are the God. Who performs? Who performs? Miracles. Miracles. Psalms. Psalms. 77. 14. 14. Very good. Sonika. God bless you, Nana. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000. Okay. God bless you. రేపటి నుంచి ముందే చేసేసుకో మరి అందరు హోంవర్క్ నువ్వు చూడాలి కదా ఓకే వెరీ గుడ్ హోంవర్క్ చూడాలి నీది కూడా చూడాలి ఓకే పెద్దలక్కకి అసలు భయం లేదు ఈ సూపర్ హీరో నువ్వు ఎలా సెలబ్రిటీని ఎలా చేసావు నువ్వు అసలు ప్రజలక్క చాలా బాగుంది నానా వండర్ఫుల్ ఓ ఫిష్ దొర్లుకొని బయటకు వచ్చేసింది అక్క మరి బ్రెడ్ అయితే అందులోనే ఉందా ఓకే జాగ్రత్త పాడుకోకుండా వల వేస్తాం అట్ల మీద వల వేసేద్దాం జన్మలలో
చెప్పాలి క్యాతి చెప్పాలి ఎవరు 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 చెప్పండి పడిపోతారు బాబు నువ్వు ఓకే చెప్పండి నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ జ్యోతి చాలా చక్కగా నేర్పించావు చిన్ని తమ్ముడికి చాలా బాగుంది అన్న వండర్ఫుల్ 12 గంపలు ఓకే మెమరీ వాస్ చెప్తానక్క ఆశ్చర్యక్రియలు జరిగించేవుడవు నీవే జనములలో నీ శక్తిని ప్రచురపరచుదు కీర్తనలు 77:14 ప్రేస్లోడక్క వెరీ గుడ్ అండ్ చాలా బాగుంది కొంచెం క్రాస్ గా పెట్టు కొంచెం క్రాస్ గా పెట్టు ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడు నీవు శక్తిని నీవు తెచ్చపరచుకుని ఉన్నావు కీర్తనలు 77:14 శ్యామక్క మీ లెసన్ టైం అయిపోయింది అయిపోయింది మరి ఎవరైతే మిగిలిపోయారో వాళ్ళు ఉండండి చూస్తాం లాస్ట్ లో లెసన్ అయిపోయినా జ్యోతి ఏంటమ్మా చెప్పే అన్మ్యూట్ చేసుకొని చెప్పే అక్క జలుబు చేసింది అక్క ప్రేయర్ చేయండి అక్క శ్యామక్క లెసన్ చెప్పినప్పుడు ఆ లెసన్ లో ప్రేయర్ చేస్తా కదా ఆ ప్రేయర్ లో మీ ప్రేయర్ నిన్ను గురించి కూడా చేసేస్తారు ఓకేనమ్మా ఇంకెంతమంది మిగిలారమ్మా చూపించడానికి అయిపోయినట్టున్నారు మాక్సిమం అయిపోయి జోయల్ అండ్ జాసన్ ఉన్నారు వాళ్ళ జయంత్ అండ్ సోనిక వాళ్ళ మాత్రం ఉండిపోయింది అక్క చూసే ఫాస్ట్ చూసే ఇంకా వాళ్ళిద్దరే కదా ఎప్పుడో చూసిన హోంవర్క్ లాంటే ఉంది నాకు బ్రెడ్ ఎందుకు అలాగైపోయింది కట్ చేశాను అక్క అవును బ్రెడ్ అలా చూడలేదు నేను అంతకుముందు పాతమైన బయటకు తీసారు వెరీ గుడ్ చాలా బాగుంది నాన్న ఓకే బ్రెడ్ అట్లా అయింది ఓకే నాన్న మందికి పనిచేసేలా ఉన్నావు నువ్వు ఇప్పుడు నిజంగా అయ్యో చాలా వచ్చేసినాయి ఓకే ఓకే చెప్పాను మెమరీ వర్క్స్ చెప్పండి చాలా బాగుంది బాక్స్ కూడా చాలా బాగుంది మీ పుట్ట ఆశ్చర్య కార్యములు చేసిన దేవుడవు నీవే ఓకే చాలా బాగుంది నాన్న వెరీ గుడ్
Okay. Okay, Nana, wonderful. Chala, chala, bond. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80%. నిజంగా అందరూ కూడా కొంచెం కొంచెం 5 రొట్టెలు తీసుకొచ్చి అలా కొద్దిగా తెచ్చారు కానీ వీళ్ళు 5000 మందికి పంచేలాగా తీసుకొచ్చారు కదా. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ, వండర్ఫుల్. అయ్యో ఇంకా మిగిలిపోయారా శ్యామక్క, నువ్వు ఎక్కడికి వెళ్తావు అక్క ఈ రోజు శ్యామక్క? ఓకే అబ్బో వాళ్ళే ఉందన్న, మీరే వేస్తున్నారా? చెప్పండి రా, చూసుకో చెప్తారా. Very good. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40,000. Wonderful, Nana. We'll have a book to step on a chara seven. Okay. అయ్యో ఇంకా ప్రజల ఆపేసి అక్క లెసన్ అయిందని చూద్దాం. వెరీ ఫాస్ట్ చెప్పాను అన్న, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది, వండర్ఫుల్ గా ఉంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40,000. ఓకే వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్ నాన్న, హనీ చాలా బాగుంది. ఆశ్చర్య కార్యములు జరిగించు దేవుడవు నీవే. వెరీ గుడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40,000. అయ్యో వండర్ఫుల్ నాన్న, చాలా బాగుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40,000. తమ్ముడు కూడా చాలా బాగా యాక్షన్ సాంగ్ చేశాడు. ఓకే అక్క, ఓకే చమక్క, అయ్యో చమక్క, చాలా ఓకే. పిల్లలు క్రైస్తలాడు అందరికి, మరి మీ బుక్స్, బైబిల్స్, నోట్బుక్, పెన్ అన్ని ఉన్నాయి కదా దగ్గర? ఓకే, మరి మనం ఇంతసేపు కూడా మీరు చేసిన యాక్టివిటీ చాలా బాగుంది. ఏసై చూసారు, మిమ్మల్ని దీవించారు. మరొకసారి మనం ప్రార్థన చేసుకొని లెసన్ స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా పిల్లలు? ఫాస్ట్ ప్రేమగల తండ్రి సయ, మీకు వందనాలు ప్రభా. నీ కృపల తండ్రి, మరి ఈ సాయంకాలం సమయంలో మాకు ఇచ్చిన దివ్యమైన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే ఇప్పుడు వాక్యాన్ని బిడ్డలు వినబోతూ ఉంటుండగా, నేను చెప్పబోతూ ఉంటుండగా, నన్ను బిడ్డల్ని కూడా మీరు మరుగుపరచండి. ఈ వాక్యం అద్భుతకరమైన రీతిలో మా హృదయాల్లో నాటబడటానికి మీరే సహాయం చేయమని అడుగుచు ఏసునామంలో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మనం బైబిల్ ఓపెన్ చేద్దాం. సామ్స్ 108, కీర్తనలు 108, దావీదు కీర్తన, దావీదు రాసిన కీర్తన 108, దానిలో 13th verse, 13వ వచనము. తీశారు కదా పిల్లలు, నేను చూస్తున్నాను మిమ్మల్ని. ఓకే కొంతమంది తీశారు, ఓకే చూడండి. 13వ వచనం, దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము, మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. మళ్ళొకసారి చదువుతాను చూడండి, నా వెనుక మీరు కూడా చదవండి, నాతో పాటు చదవండి పోని. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము, మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. ఓకే పిల్లలు, ఇప్పుడు మనం ఈ వాక్యంలో చాలా అద్భుతమైన సమాచారం ఉంది మనకి. చాలా ఆశ్చర్యకరమైన విషయాలు జరిగే పరిస్థితి ఇక్కడ మనం చూస్తా ఉన్నాము. చూడండి, దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము అంటే ధైర్యంగా కొన్ని పనులు ఎదుర్కోవాలి పిల్లలు. మనం ధైర్యంగా ఎదుర్కొనే విషయాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్లో నుంచి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు నాకు కొన్ని చెప్తారు కానీ. సపోజ్
దావీదు గొలియాతు ఉన్నాడు. దావీదు గొలియాతుని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు అందరూ భయపడ్డారు, కానీ చిన్న దావీదు వెళ్ళిపోయి వడిసలు తిప్పేసి కొట్టేసేసరికి గొలియాతు డామని పడిపోయాడు కదా. అంటే అది అందరూ భయపడి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు చాలా ధైర్యంగా వచ్చి ఫైట్ చేశాడు కదా. దావీదు ఫైట్ చేశాడు అని అంటే వెనక ఎవరున్నారు, ఎవరు చెప్తారు? అందరూ చెప్పేస్తారా? ఓకే, హ్యాపీ చెప్తుంది, చూద్దాం. చెప్పమ్మా, అన్మ్యూట్ చేసుకొని చెప్పు. జీసస్. ఓకే, దేవుడు వెనక నుండి అంటే దేవుని సహాయము చేత దావీదు అంత గొప్పగా చేయగలిగాడు కదా. దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు. నాకు బలం ఉంది అని అనుకుంటే కనుక అలా అయ్యేది కాదు కదా. నా పక్షాన దేవుడు ఉన్నాడు, నేను దెబ్బలాడితే, నేను ఫైట్ చేస్తే, లేకపోతే నేను ఒక పని చేయబోతూ ఉన్నప్పుడు ఏసైని నేను అడిగితే ఏసై నాకు సహాయం చేస్తారు అనేది దావీదుకి చిన్నప్పటి నుంచి కూడా తెలుసు కదా. ఓకే పిల్లలు, అయితే మీలోంచి ఇంకా ఏమైనా చెప్తారా ఇలా జరిగిన విషయాలు? శాన్వి చెప్పుద్దా. వేయబడినప్పుడు అయ్యో కాదు 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 నాన్న, ఇప్పుడు దావీదు గురించి చెప్పింది కదా అట్లాగా. ఓకే, నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. షడ్రక్ మేషక్ అబేద్నగోలు ఉన్నారు కదా, వాళ్ళని ఒక ప్రతిమకు మొక్కకపోతే అగ్నిగుణంలో పడేస్తాము అన్నప్పుడు వాళ్ళు ధైర్యంగా నిలబడి ఏం చేశారు? మేము మొక్కం, మా దేవుడు నిజమైన దేవుడు మాకున్నాడు అని చెప్పేసి ఎలా నిలబడగలిగారు కదా. అయితే అగ్నిగుండంలో వేసేసినప్పుడు వాళ్ళకి ఏమి కూడా అపాయం అక్కడ జరగలేదు. ఎందుకు జరగలేదు? వాళ్ళు దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు, దేవుడు మాకున్నాడు తోడుగా అని చెప్పే నమ్మకం వాళ్ళకుంది కదా. వాళ్ళతో పాటు ఎప్పుడు కూడా దేవుడు తోడుగానే ఉన్నారు కాబట్టి వాళ్ళంతా గొప్ప ధైర్యంతో ఏమైనా సరే మేము ఈ లోకానికి లొంగిపోము, మా పక్షాన దేవుడు ఉన్నాడు అని చెప్పి వాళ్ళు చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళగలిగారు, అంటే వాళ్ళు నిలబడగలిగారు. అలాగే ఇంకా మనం చూస్తే దానియేలు కదా, దానియేలు విషయంలో కూడా మనకి తెలుస్తుంది కదా. దానియేల్ని సింహం బోన్లో వేసేస్తారు, ప్రతిమకు నమస్కరించకపోయినా లేకపోతే ఇంకా కొన్ని సందర్భాలు అలాంటప్పుడు ఏం చేశాడు? అయినా సరే నేను చచ్చిపోయినా పర్వాలేదు కానీ నా నిజ దేవుడిని నేను విడిచిపెట్టను, నా పక్షాన దేవుడు ఉన్నాడు అని చెప్పి ఎవరికైతే ప్రార్థన చేసుకుంటున్నారో ఆ దేవుని మీద అంటే ఏసై మీద చాలా నమ్మకం ఉంచుకున్నారు కదా వీళ్ళందరూ. కాబట్టి సింహ బోనులో పడవేసినప్పుడు కూడా సింహాలు ఏమీ చేయలేకపోయినాయి కదా పిల్లలు. అవే శివర కార్యాలు. మరి మనం కూడా ప్రతిసారి కూడా ఏదన్నా ఇబ్బందులు వచ్చినప్పుడు, ఏదన్నా అనారోగ్యం వచ్చినప్పుడు, లేకపోతే ఏదన్నా కొంచెం పరిస్థితులు బాగున్నప్పుడు మనం కూడా ఏం చేయాలి పిల్లలు? మన పక్షాన్ని ఏసై ఉన్నారని చెప్పి మనం చాలా ధైర్యంగా నిలబడగలగాలి. అలాగే మనం ఇన్ని రోజులు చెప్పుకున్న పౌలు గారు కూడా కదా పిల్లలు, పౌలు చాలా ధైర్యంగా నిలబడ్డారు. అందుకనే ఆయన ఎంతో గొప్ప సువార్తని ప్రచురించారు. ఆయన ఇప్పుడు చాలా మందికి చాలా దేశాలు చాలా ప్లేసెస్కి వెళ్ళి మరి ఏసై గురించి చెప్పారు కదా పిల్లలు. మరి చాలా చోట్ల దాక్కొని తిరగాల్సి వచ్చింది కదా పిల్లలు. ఎందుకు అని అంటే రాళ్ళతో కొట్టేయడానికి చూశారు, చంపేయడానికి చూశారు. మరి అలాంటప్పుడు చాలా మంది, కొంతమంది శిష్యులు ఉన్నారు కదా పౌలు తరపున, కొంతమంది ఏం చేశారు, బాస్కెట్ లో నుంచి కిందకు దించి వేరే రూట్ లో పంపించేశారు, మళ్ళా షిప్ లో ఎక్కించి పంపించేశారు. ఒకసారి రాళ్ళు పెట్టుకొట్టి ఊరవతలు పడేస్తే అలా ఈడ్చుకుంటూ వెళ్ళిపోతే అతన్ని కూడా తీసుకొచ్చి మళ్ళా ఇలాగా పరిచర్య చేసి ఎన్నో 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 ఇబ్బందులు ఉంటాయని తెలిసి కూడా పౌలు చాలా ధైర్యంగా నిలబడ్డారు ఏసీ కొరకు. నేను ఏసీ గురించి అందరికీ మంచి మాటలు నేను చెప్తా, శుభవార్త నేను చెప్తా, అందరూ పరలోక రాజ్యం చేరాలి అని చెప్పేసి చాలా విషయాలు పౌలు గారి గురించి మనం నేర్చుకున్నాం. అంటే మనం మన పట్ల ఒక అద్భుత కార్యం జరగాలి, ఒక ఆశ్చర్యకార్యం జరగాలి, లేకపోతే ఎవరికీ సాధ్యం కాంది మన పట్ల జరగాలని అంటే మన పక్షాన్ని ఎవరు ఉండాలి పిల్లలు? ఏసై ఖచ్చితంగా ఉండాలి పిల్లలు. కాబట్టి ఆ విధంగా పౌలు ఏం చేశాడంటే ఎక్కువ ప్రార్థన చేసుకుంటూ అసలు దేవుని గురించి అనేక మందికి విషయాలు తెలియపరుస్తూ అతను బలపడుతూ ఉన్నాడు, అందరినీ కూడా బలపరుస్తున్నాడు. నేను పరలోక రాజ్యం వెళ్తే కాదు, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యం చేరాలి అనేది చాలా ధైర్యంగా ఆయన
అందరికీ కూడా సువార్త చెప్పటం జరిగింది. ఒక మిషనరీగా ఆయన తిరగటం జరిగింది పిల్లలు. ఈ విషయాలన్నీ మనం ఎక్కడ నేర్చుకున్నాం పిల్లలు? ఎవరు చెప్తారు ఎక్కడ నేర్చుకున్నాం ఈ విషయాలన్నీ కూడా? ఏ బుక్ ద్వారా నేర్చుకున్నాం? యాక్స్. ఓకే, వెరీ గుడ్. మరి మనం స్కూల్లో బుక్స్ కానీ లేకపోతే ఏదైనా బుక్ చూసినప్పుడు రైటర్స్ ఉంటారు కదా, అక్కడ వాళ్ళ నేమ్స్ ఉంటాయి. ఎవరు రాశారు ఆ బుక్, ఏంటి, ఎప్పుడు రాశారు, ఎన్ని సంవత్సరాలు అయింది ఆ బుక్ అని చెప్పి కదా. మరి మనం అపోస్తల కార్యాలు యాక్ట్స్ గురించి ఇన్ని రోజులు చదువుకున్నాం. మరి ఆ బుక్ ఎవరు రాశారు చెప్పండి పిల్లలు, ఎవరు చెప్తారు? పౌలు గారు. ఓకే, పౌలు గారు అని ఇప్పుడు రిషిత నిషిత అంటున్నారు. ఇంకా ఎవరు చెప్తారు? ఏం జాయ్, ఎవరు ఎవరు రాశారు జాయ్? ఇప్పుడు ఇక్కడ ఏం జాయ్ లూకా అంటున్నాడు, రిషిత నిషిత పౌల్ అంటున్నారు. అయితే వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్, ఇంకెవరైనా చెప్తారా? భానుశ్రీ చెప్పమ్మ. పౌలక్క. పౌలు. ఇంకొకరికి ఛాన్స్ ఇస్తా. శాన్వి ఇందాక చేయి లిఫ్ట్ చేసింది. ఓకే శాన్వి చెప్పు తల్లి. ఎవరమ్మా? లూ. ఓకే పిల్లలు, అయితే కొంతమందికి పౌలు రాశారు అపోస్తుల కార్యాలని, కొంతమందికి ఏమో లూకా రాశారు అపోస్తుల కార్యాలు అనేది తెలిసింది కదా. ఓకే, మనం ఇప్పుడు అసలు ఈ అపోస్తుల కార్యాలు ఎవరు రాశారు, ఎలా రాయగలిగారు, ఎందుకు రాశారు అనే విషయాలు మనం ఈరోజు చూద్దాం పిల్లలు. ఓకే, ఇప్పుడు మనకి నలుగురిని అడిగితే ఇద్దరు పౌలు ఇద్దరు లూకా అని చెప్పారు కదా రైటర్స్. అయితే ఇక్కడ నేను చెప్తున్నాను మీకు, ఆ పుస్తకాన్ని లేదా అపోస్తుల కార్యాలని ఎవరు రాశారు అని అంటే లూకా రాశారు. శాన్వి నవ్వేసుకుంటుంది. ఏం జాయిల్ కూడా ఇలా ఇలా అంటున్నాడు. వెరీ గుడ్, మీకు చాలా మీకు తెలుసు. వెరీ గుడ్, తెలిసిన విషయాన్ని మర్చిపోకుండా వీళ్ళు సడన్ గా అడిగినప్పుడు వీళ్ళిద్దరు కూడా మంచి, ఇంకా అడిగితే ఇంకా ఆన్సర్స్ చెప్తారు, మనకి టైం లేదు కదా పిల్లలు. అయితే మీ అందరికీ కూడా చాలా మందికి తెలుసు లూకా రాశారు అని చెప్పి. అయితే పౌలు రాశారు అని చెప్పేసి మనకి ఇద్దరు చెప్పారు కదా, పౌలు రాశారు అనే చాలా మంది అనుకుంటారు పిల్లలు. మీరు అనుకోవటంలో కూడా తప్పు లేదు, మేము ఒకవేళ చిన్నప్పుడు అలాగే అనుకున్నాం మేము. అయితే లూకా రాశారు. అయితే లూకా సువార్త కూడా ఒకటి ఉంది కదా మనకి, తెలుసా పిల్లలు మీకు? మనకి సువార్తలు ఎన్ని చూపించండి? నాలుగు. అయితే లూకా ఎన్నో సువార్త? మూడు. ఓకే, నాలుగు సువార్తల్లో లూకా మూడో సువార్త. ఓకే, మరి మనం చదివిన అపోస్తుల కార్యాలు ఎన్నో పుస్తకం న్యూ టెస్ట్మెంట్ లో? వెరీ గుడ్ శాన్వి, భలే ఫాస్ట్గా ఉన్నావు. అమ్మో ఏం చేయాలి కూడా భలే చెప్పేస్తాడు. ఐదో పుస్తకం కదా. ఓకే, మరి లూకా ఎన్నో పుస్తకం? లూకా సువార్త మూడో పుస్తకం. ఇప్పుడు మళ్ళా ఒక క్వశ్చన్, లూకా సువార్త ముందు రాసుంటాడా పౌలు అపోస్తుల కార్యాలు ముందు రాసుంటారా? ఏం జాయ్, బబ్బలే ఫాస్ట్గా ఉన్నాడు ఈరోజు జాయ్. వెరీ గుడ్, వెరీ గుడ్, చెప్పు. అపోస్తుల కార్యాలు. ఓ భలే వండర్ఫుల్, నిమ్మే ఎంత ఎక్సలెంట్ గా చెప్పాడంటే. బెస్ట్ స్టూడెంట్ ఈరోజు ఎంజాయ్. వెరీ గుడ్, వెరీ వండర్ఫుల్. ఓకే, అయితే ఈ అపోస్తుల కార్యాల గురించి లూకా ఎందుకు రాశాడు, అసలు అన్ని విషయాలు ఇప్పుడు పౌలు గారి గురించి మనం చదివినప్పుడు ఎక్సలెంట్ గా మనం పిన్ టు పిన్ అసలు ఏ విషయం వదలకుండా ఆ బుక్ లో మనం చదివాం కదా. ఇప్పుడు ఒకటో అధ్యాయం, రెండో అధ్యాయం, మూడో అధ్యాయం, అక్కడి నుంచి మొత్తం చివరి వరకు కూడా ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి చెప్పగలరా మీరు? చెప్పేస్తారు, అందరూ చెప్పేస్తారు. ఓకే, 28 అధ్యాయాలు అపోస్తుల కార్యాల్లో ఉంటే అపోస్తుల కార్యాలు మనం 9 అధ్యాయం నుంచి చదువుకున్నాం కదా పిల్లలు. ముందు అధ్యాయాలు ఏంటి అని అంటే యేసుక్రీస్తు చేసిన మిషనరీ గురించి ఉంటుంది, ఆయన చేసిన పరిచర్య.
సో ఇక్కడ 9వ అధ్యాయం నుంచి పౌలు గురించి మనం చదివేమో పౌలు ఎక్కడ పుట్టాడు అతనిది అసలు పేరేంటి తర్వాత పేరు ఎలా మార్చబడి 28వ అధ్యాయం వరకు కూడా ఎక్సలెంట్ గా మనం చూసాం ఆయన గురించి ఆయన లైఫ్ ఎలా జరిగింది ఏంటి ఎక్కడ ఆఖరికి ఎక్కడ నివసించవలసి వచ్చింది రోమ్కి ఎలా చేరారు ఇవన్నీ కూడా మనం చూసాం పిల్లలు అంత క్షుణ్ణంగా లూకా గారు ఎలా చెప్పగలిగారు కదా ఓకే ఇప్పుడు నేను మీకు కొన్ని క్వశ్చన్స్ చెప్తాను చూడండి మీకు కనిపిస్తుందా నిమ్మి కనిపిస్తుంది అక్క ఓకే చూడండి ఫస్ట్ క్వశ్చన్ అపోస్తుల కార్యాలు ఎవరు రాశారు అనేది ఇప్పుడు మీకు అర్థమైంది కదా లూకా ఎన్నో పుస్తకం అనేది అర్థమైంది కదా 5వ పుస్తకం ఓకే ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి 28 ఈ అపోస్తుల కార్యాలు ఎవరి గురించి వ్రాయబడింది పౌల్ ఓకే ఈ విషయాలన్నీ మనకి ఎవరు చెప్పారు లూకా ఓకే అయితే ఇది క్రీస్తు చనిపోయిన తర్వాత వ్రాయబడిన పుస్తకం మనకు అది క్లియర్ గా అర్థం అవ్వాలి ఓకే ఈ లూకా గారు ఎక్కడ పుట్టారు అని అంటే అంత్యోకయలో పుట్టారు ఈయన అంత్యోకయలో పుట్టి సిరియా రోమ్ ఇవన్నీ కూడా తిరుగుతూ ఈయన కూడా పరిచర్య చేశారు సో ఈయన చనిపోవటం కూడా జరిగింది ఈ బుక్ రాసిన ఒక 4 సంవత్సరాలకి అపోస్తుల కార్యాలు తర్వాత లూకా సువార్త 2 ఫస్ట్ అపోస్తుల కార్యాలు రాశారు దాని తర్వాత లూకా సువార్త రాయటం జరిగింది ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకే చాలా దగ్గరలోనే చనిపోవటం కూడా జరిగింది పిల్లలు అయితే తైవ గ్రీస్ లో చనిపోవటం జరిగింది అలాగే ఈయన పేరున ఇటలీలో పెద్ద చర్చ్ ఉంది పిల్లలు పెద్ద చర్చ్ ఉంది అంటే ఆయన ఎంత గొప్ప సువార్త చేశారు కాబట్టి ఆ గొప్ప పరిచర్యను బట్టి ఆయన పేరున ఒక గొప్ప చర్చ్ కట్టడం జరిగింది అక్కడ కూడా ఆరాధనలు జరుగుతూ ఉంటాయి అందరూ వెళ్తూ ఉంటారు ఇప్పుడు మనకు కూడా కొన్ని పేర్లు ఉంటాయి కదా సెయింట్ పీటర్స్ చర్చ్ సెయింట్ జాన్ చర్చ్ ఉంటాయి కదా కొన్ని కొన్ని లూథరన్ చర్చెస్ లేకపోతే కొన్ని బేతేలు మందిరం గిల్గాలు మందిరం ఇలా ఉంటాయి కదా పిల్లలు అలానే అక్కడ కూడా ఒక చర్చ్ ఉంది చాలా పెద్ద చర్చ్ అన్నమాట అయితే ఇప్పుడు ఈ లూకా గారు అసలు ఏం చేసేవారు లూకా ఏం చేసేవారు అని అంటే ఆయన ఒక డాక్టర్ పిల్లలు డాక్టర్స్ అంటే చాలా తెలివిగా ఉంటారు కదా కదా చాలా నాలెడ్జ్ ఉంటేనే డాక్టర్స్ అవుతారు సో ఈయన ఒక ఫిజిషియన్ అనమాట ఒక డాక్టర్ అంతేకాకుండా పిల్లలు ఒక మిషనరీ గొప్ప పరిచర్య చేసిన ఒక మిషనరీ పిల్లలు అలాగే ఇంకా అద్భుతం ఏంటంటే ఆయన చక్క పెయింటర్ ఒక చక్కని పెయింటర్ అనమాట ఆయన అలాగే ఇంకొకటి ఏంటి అని అంటే ఐకనోగ్రాఫ్ ఐకనోగ్రాఫ్ అంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక పావురాన్ని చూస్తే పరిశుద్ధాత్మ అని చెప్పుకుంటాం కదా ఒక సిలువ గుర్తు చూస్తే దీని మీద సిలువ వేయబడ్డారు యేసుక్రీస్తు అని చెప్పుకుంటున్నాం కదా అలాగే ఒక గొర్రె పిల్లని చూసామనుకోండి యేసుక్రీస్తు గొర్రె పిల్లలాగా వచ్చారు మన కొరకు చనిపోయారు అని చెప్పుకుంటున్నాం కదా పిల్లలు అలాగా ఒక పిక్చర్స్ ద్వారా లెసన్స్ చెప్పటం కానీ లేకపోతే జరిగిన విషయాలు కానీ చెప్పటం అనేది లూకా గారు చాలా ఈజీగా చెప్తూ ఉండేవారంట పిల్లలు అందుకనే ఆయన ఒక పెయింటర్ అంటారు తర్వాత ఐకనోగ్రాఫ్ ఆయనకి తెలిసిన ఒక ఒక ఏమంటారు టాలెంట్ అనమాట కాబట్టి ఆయన ఈ విధంగా పిక్చర్స్ ద్వారా కూడా బైబిల్లో విషయాలు లేకపోతే యేసుక్రీస్తు గురించి విషయాలు ఎక్కువగా చెప్తూ ఉండేవారు పరలోక రాజ్యం చేరాలి తప్పకుండా మన కొరకు యేసుక్రీస్తు ఇక్కడ చనిపోయారు ఈ విషయాలన్నీ చెప్తూ ఉండేవారు పిల్లలు అలాగే ఈయన పౌలుతో పనిచేశారు పిల్లలు పౌలుతో పాటు పనిచేశారు కానీ ఇక్కడ మనం ఒకటి గమనిద్దాం మరి పౌలుతో పనిచేసిన వాళ్ళు చాలా మంది మిషనరీస్ గురించి మనం బర్నబా అని సీలా అని ఇలా అకుల ప్రిస్కిల్ల వీళ్ళందరి గురించి తిమోతి వీళ్ళందరి గురించి మనకి పేర్లు కనిపించింది మరి లూకా గారి పేరైతే ఇక్కడ కనబడలా మరి ఆయనే రాశారు కదా పిల్లలు అందుకని ఆయన తగ్గించుకున్నారు అక్కడ తర్వాత బుక్స్ లో నేను మీకు చూపిస్తాను మనం మిగతా బుక్స్ కూడా చదవబోతున్నాం నేర్చుకోబోతున్నాం వాటిలో నేను మీకు చెప్తాను పిల్లలు ఓకే పిల్లలు ఇంకో విషయం చూద్దాం వాట్ డస్ యాక్ట్ స్టాండ్ ఫర్ మనం అపోస్తుల కార్యాల్లో ఏ విషయాలను ఎక్కువ చూస్తున్నాము అంటే లూకా గారు ఈ పౌలు గారితో తిరిగినప్పుడు లేకపోతే పౌలు గారిని చూస్తూ ఉన్నప్పుడు ఆయనతో పాటు ఫాలో అవుతున్నప్పుడు ఏ విషయాలు గమనించాడు అని అంటే అక్కడ అడోరేషన్ కన్ఫెషన్ థ్యాంక్స్ గివింగ్ సప్లికేషన్ ఈ 4 విషయాల్ని అపోస్తుల కార్యాల్లో లూకా పౌలు గారి గురించి చెప్పటం జరిగింది పిల్లలు
ఓకేనా పిల్లలు? కాబట్టి ఇవన్నీ కూడా మీరు మనం అపోస్తల కార్యాలు చదువుతున్నప్పుడు లేకపోతే లూకా గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు ఈ విధంగా ఈ విషయాలన్నీ మనం ఆలోచిస్తూ చదివితే కృతకృత విషయాలు బయటకు వస్తాయి పిల్లలు. మీరు ఇప్పుడు చదువుతున్నారనుకోండి, లూకా గురించి కూడా మీరు ఆలోచిస్తూ చదివారనుకోండి, ఒక కృత విషయాలన్నీ కూడా మీకు అర్థమవుతాయి. ఓకే పిల్లలు, మనం ఇక్కడ అపోస్తల కార్యాల యొక్క ఇంపార్టెంట్ ఏంటి చూద్దాం. మనం ఇక్కడ అపోస్తలు అంటే ఏంటి అసలు, లేకపోతే అపోస్తల కార్యాల్లో లూకా అసలు ఏ విషయాల్ని మెన్షన్ చేశాడు చూద్దామా పిల్లలు. ఇక్కడ ఏం చేశాడంటే ఫస్ట్ హిస్టరీ, ఒక అప్పటి కాలంలో క్రిస్టియన్స్ ఎలాగున్నారు ఆ ఓల్డ్ ఆ టైంలో, అంటే యేసుక్రీస్తు చనిపోయిన క్రొత్తలో క్రిస్టియానిటీ ఎలాగుంది, ఎర్లీ క్రిస్టియన్ చర్చెస్ ఎలా జరిగేవి, ఇవన్నీ కూడా తలిపేసే ఇవన్నీ కూడా ఎలా జరిగేవి ఏంటి అనేది లూకా మనకి పౌలుతో తిరిగారు కాబట్టి ఆ విషయాలన్నీ మనకి చెప్పటం జరిగింది. అయితే ఇంకా చాలా మంది మిషనరీస్ గురించి కూడా చెప్పటం జరిగింది పిల్లలు. అలాగే ప్లేసెస్, ఇప్పుడు మనం ఫస్ట్ సెకండ్ థర్డ్ మిషనరీ జర్నీస్ లో ఎన్ని ప్లేసెస్ తిరిగారు పౌలు గారు, అవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అలానే ఇంకా చాలా ప్లేసెస్ లో లేకపోతే చాలా ఇన్సిడెంట్స్, మనం చాలా చాలా సందర్భాల్లో జైల్లో పెట్టారని చెప్పేసి, పుతోనోదయం ఉందని చెప్పేసి, లూదియా గురించి, ఇలా చాలా మంది గురించి మనం నేర్చుకున్నాం పిల్లలు. అవన్నీ కూడా లూకా గారు చాలా క్షుణ్ణంగా మనకి తెలియపరచడం జరిగింది. కాబట్టి అలాంటి విషయాలన్నీ కూడా మనం ఇక్కడ చూడటం జరిగింది పిల్లలు. అపోస్తల కార్యాల్లో లూకా గారు మనకి అంత విపులంగా రాయటం జరిగింది. అలాగే ఇంకా ఈ అపోస్తల కార్యాలు కనుక మనం చూస్తే హోలీ స్పిరిట్ లేకపోతే దేవుని ఆత్మ గురించి 56 సార్లు లూకా గారు మెన్షన్ చేయటం జరిగింది పిల్లలు, 56 సార్లు. అలాగే ఈ అపోస్తల కార్యాలని లూకా గ్రీక్ లో రాశాడు పిల్లలు, వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళ భాష గ్రీక్ లో రాశారు. దీనిలో కూడా వాల్యుబుల్ హిస్టరీ ఆఫ్ ఎర్లీ క్రిస్టియన్ చర్చెస్ ఎలా, మనం చాలా సార్లు ఏంటి సమాజ మందిరాలకి వెళ్ళాడు ఎప్పుడైనా అబ్సెంట్ అవ్వలేదు, సునగోగు అక్కడికి వెళ్ళేవాడు ఎప్పుడు అబ్సెంట్ అవ్వలేదు అని చెప్పుకున్నాం కదా పిల్లలు. అవన్నీ కూడా పౌలుగా చాలా క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. ఇంకొక విషయం ఏంటి అని అంటే పిల్లలు, మీరు బైబిల్ ఓపెన్ చేస్తే గనక ఇప్పుడుగా తర్వాత చూడండి, లూకా సువార్తలో స్టార్టింగ్ లో అలాగే అపోస్తల కార్యాల స్టార్టింగ్ లో ఒక వర్డ్ ఉంటది, థియోఫిలా అని ఉంటది, ఓ థియోఫిలా అని ఉంటది, థియోఫిలస్. అయితే ఆ థియోఫిలా అంటే ఏంటి చూడండి పిల్లలు, థియోఫిలా అంటే ఫ్రెండ్ ఆఫ్ గాడ్, లవ్డ్ బై గాడ్, లవింగ్ గాడ్, గ్రీక్ వర్డ్. సో ఈ విధంగా ఓ థియోఫిలా అని చెప్పి లూకా పౌలు గారి గురించి కానీ లేకపోతే దేవుని గురించి, ముఖ్యంగా దేవుని గురించి చెప్పటం జరిగింది. అంటే మనం దేవునితో ఉన్న సహవాసం, అలాగే దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఇవన్నిటిని కూడా కలిపి చెప్తూ ఆ విధంగా మనకి వివరించడం జరిగింది లూకా గారు. అలాగే అసలు అపోస్తలు అంటే ఏంటి, అపోస్తలుడైన పౌలు అని అంటున్నాం మనం, అపోస్తలుడు అనే పేరు ఎందుకు వచ్చింది, అసలు ఎందుకు ఆ విధంగా చెప్పబడింది అంటే చూడండి పిల్లలు, ఒకటి ఏంటంటే పౌలు ఒక ఇవాంజలిస్ట్, సువార్త చెప్పారు, అలాగే ఫాలోవర్ అంటే యేసుక్రీస్తుని అనుసరించారు, అలాగే కంపానియన్షిప్ సాంగత్యం చేశారు, అలాగే ఫ్యాన్, యేసుక్రీస్తు అంటే చాలా అభిమానం అనమాట, అలాగే మెసెంజర్, ఆయన ఈ లోకంలో మనం ఎలా ఉండాలి, దేవుని దగ్గరికి చేరాలంటే మనం ఎలాగుండాలి అనే విషయాన్ని కూడా ఈయన ఒక దూతలాగా మనకి చెప్పటం జరిగింది. అలాగే పిల్లలు ఒక సాక్షిగా చెప్పడం జరిగింది, ఆయన యేసుక్రీస్తు ఎన్ని విషయాల్లో తగ్గించుకుంటూ ఎంత శ్రమ పడుతూ ఎలాగైతే సువార్త చేశారో అదే రీతిలో నేను కూడా ఉండాలని చెప్పి గాయపరచబడినా, లేకపోతే వాళ్ళందరూ దూషిస్తున్నా, వాళ్ళందరూ అవమానపరుస్తున్నా, తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తున్నా, సంకెళ్ళేసేస్తున్నా, ఏమైనా కూడా అసలు ఏమీ మాట్లాడలేదు పిల్లలు, అలానే ఉన్నాడు. అలాగే ఒక డిసైపుల్, ఒక శిష్యుడిగా, దేవునికి శిష్యుడిగా పౌలు గారు ఉన్నారనే విషయాన్ని, ఈ విషయాలన్నిటిని బట్టి మనం పౌలు గారిని అపోస్తలుడు అని పిలవటం జరిగిందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి పిల్లలు. అలాగే మనం ఇక్కడ బాగా గమనిస్తే కనుక అపోస్తలుడైన పౌలుకి రెండు పేర్లు పెట్టడం జరిగింది. అంటే మనం హిస్టరీ బుక్స్ కానీ ఇవన్నీ చూస్తే పిల్లలు పయనీరింగ్ మిషనరీ, మార్గదర్శక మిషనరీ, అలాగే ప్రామినెంట్ మిషనరీ అని చెప్పడం జరిగింది పిల్లలు. ప్రాముఖ్యమైన
మిషనరీ. అలాగే చాలా మంది మిషనరీస్ కు ఒక మార్గదర్శకు, ఒక రోల్ మోడల్ గా పౌలు ఉన్నారనే విషయాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనం గమనిస్తే కనుక కొంతమంది ఆడవాళ్ళు కూడా మిషనరీస్ ఉంటారు. ఏ మగవాళ్ళే చేస్తారా? ఆడవాళ్ళు చేయట్లేదా సువార్త? ఏం పిల్లలు, మరి జెంట్స్ అయితే అపోస్తలుడు అని అంటున్నారు. మరి ఆడవాళ్ళ సంగతి ఏంటి? మనం కూడా చేస్తాం కదా. మరి లేడీస్ కూడా చాలా మంది మిషనరీస్ ఉన్నారు. మనం మన మిషనరీస్ గురించి చెప్పుకున్నప్పుడు లేడీస్ గురించి కూడా మనం చాలా మంది గురించి చెప్పుకుంటూ ఉంటాం కదా. అయితే వాళ్ళని ఏమంటారు అని అంటే బైబిల్లోనే ఉంది పిల్లలు, జూలియా అంటారు. లేదంటే రోమన్స్ 16 అధ్యాయంలో మనం చూస్తూ ఉంటుంది జూనియా అని కూడా ఉంటుంది పిల్లలు. ఇక్కడ చూడండి, చూడండి ఇక్కడ అపోస్తలు జెంట్స్ అయితే అలా అంటున్నాం కదా, అపోస్తలు అపోస్తలుడు అని అంటున్నాం. ఇది లేడీస్ అయితే మాత్రం జూలియా లేదా జూనియా అని పిలవటం జరుగుతుంది. ఇదంతా కూడా మనం గ్రీక్ లో చూస్తూ ఉంటాం పిల్లలు. అలాగే ఇప్పుడు మనం అపోస్తలుడు లేకపోతే శిష్యుడు రెండు ఉన్నాయి మనకి. అయితే అపోస్తలుడు అంటే ఎవరు, శిష్యుడు అంటే ఎవరు? ఒక్కటి మీకు నేను చెప్పి ఇంకా లెసన్ అవ చేస్తాను. ఇక్కడ అపోస్తలుడు అంటే క్రైస్తవ బోధకుడు. శిష్యుడు అని అంటే వన్ హూ లెర్న్ ఫ్రమ్ టీచర్. ఇప్పుడు శిష్యులందరూ కూడా 12 మంది శిష్యులు ఏం చేశారు, దేవుని దగ్గర నేర్చుకున్నారు. యేసుక్రీస్తు ఒక బోధకుడుగా వాళ్ళకి చాలా విషయాలు తెలియపరిచాడు పిల్లలు. అయితే ఇక్కడ అపోస్తలుడు అంటే ఏంటంటే టీచ్ టు అదర్స్ అనమాట. వేరే వాళ్ళకి, ఇప్పుడు పౌలు గారు ఏం చేస్తారు, వేరే వాళ్ళందరికీ కూడా సమకూర్చి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి సువార్త చెప్తూ ఉన్నాడు పిల్లలు. అలాగ సువార్త చెప్పి చెప్పి ఆయన జైల్లో ఉన్న సువార్త చెప్తానే ఉన్నారు, హౌస్ అరెస్ట్ లో ఉన్న చెప్తానే ఉన్నారు. ఎక్కడ కూడా ఆయన ఎక్కడ అవకాశం దొరికితే, ఎక్కడ సమాజ మందిరాల్లో కానీ లేకపోతే బజారుల్లో కానీ కాంప్లెక్స్ల్లో కానీ ఎక్కడ జనాలు దొరికితే అక్కడ సువార్త చెప్పడం అనేది చేశారు పిల్లలు. కాబట్టి ఆ విధంగా పౌలు గొప్ప మిషనరీగా ఉండటం జరిగింది. అయితే ఈ విషయాలన్నీ కూడా పౌలు మనకి లూకా మనకి చెప్పటం జరిగింది పిల్లలు. లూకా అయితే ఈ లూక ఎందుకు చెప్పగలిగాడు అని అంటే పౌలుతో చాలా కాలం తిరిగి పరిచర్య చేయటం జరిగింది. కాబట్టే అన్ని విషయాలు క్షుణ్ణంగా లుస్త్రా నుంచి తెరిపేకి, తెరిపె నుంచి పిస్దియాకి, ఇలా ఎక్కడెక్కడికి ఎక్కడెక్కడికి వెళ్ళారు ప్రతి ప్లేస్. మీరు బైబిల్లో చూస్తే కనుక లాస్ట్ పేజ్లో చూస్తే మీకు మీ బుక్స్ లో ఉన్నాయో లేదో, ఓల్డ్ బైబిల్స్ లో అయితే మీకు ఉంటుంది, ఇక్కడ పౌలు చేసిన ప్రయాణం ఉంటుంది. ఈ పౌలు చేసిన ప్రయాణంలో మీరు ఇవాళ చూడండి, ఈ ప్లేసెస్ అన్ని మీరు రాసి నాకు లిస్ట్ చూపించాలి రేపొద్దున్న. మ్యాప్ నేను వేయమంటలేదు, ఇందులో ఇవన్నీ కూడా పౌలు తిరిగిన ప్రయాణం ప్రదేశాలు ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా మనకి లోక చాలా క్లియర్ గా తెలియపరిచారు పౌలు ఎక్కడెక్కడ తిరిగారు అనేది. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఈ ప్లేసెస్ అన్ని కూడా, దీనిలో ఎన్ని ప్లేసెస్ ఉన్నాయో ఆ ప్లేసెస్ అన్ని చదివి మీరు లిస్ట్ నాకు రాసి రేపొద్దున చూపించాలి. దీనిలో ఎన్ని ఉన్నాయో మీరందరికి ఆ కౌంట్ వస్తుందో రాదో మనం చూద్దాం పిల్లలు. ఓకే, అయితే మీకు నేను మెమరీ వర్స్ ఇస్తున్నాను. మెమరీ వర్స్ చూడండి, పెద్దవి ఉంటాయి కదా అక్క, చిన్న అక్షరాలు పెద్ద అక్షరాలు అన్ని రాసేయాలక్కే పిల్లలు, అన్ని రాసే పిల్లలు చూస్తాడమే కదా, రాసేద్దాం. చిన్న చిన్న అక్షరాల్లో మిలితే ఉంది, కొరింత్ ఉంది, తర్వాత రుదు ఉంది, అత్తాలియా ఉంది, ఇవన్నీ చిన్నయే అయినా సరే రాసేయాలి. ఎందుకంటే అవన్నీ కూడా పౌలు తిరిగాడు పిల్లలు కదా. పిల్లలు కష్టమా మీకు? ఓకే, కష్టమైతే మానేయండి, ఎవరైతే రాయాలనుకుంటున్నారో వాళ్ళు రాయండి. ఓకేనా పిల్లలు? ఓకే, మెమరీ వర్స్ చూద్దాం. మరి మెమరీ వర్స్ ఏంటి అని అంటే సామెతలు 8:35, ప్రొవెర్బ్స్ 8:35. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొను, చూడండి, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. ఓకేనా పిల్లలు? కాబట్టి ఈ వాక్యము చాలా అర్థవంతమైనది, చాలా సారాంశం ఉంది దీనిలో. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. పౌలు అలాగే చేశాడు, దావీదు అలాగే చేశాడు, షడ్రక్ మేషక్ అబెద్నెగోలు అలాగే చేశాడు. దేవుడు నిజమైన దేవుడు అని విడిచిపెట్టలేదు వాడు. పౌలు కూడా విడిచిపెట్టలేదు. చివరి వరకు ఎన్ని శ్రమలు వస్తున్నా కూడా, ఎన్ని ఆపదలు వస్తున్నా కూడా, ఎంత భయంకరమైన పరిస్థితులు ఎదురైనా కూడా ఏం చేశాడు చివరి వరకు కూడా? అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయంలో ఎప్పుడైతే గొప్ప ఏమంటారు లైటింగ్ చూశాడు, బ్లైండ్ అయిపోయాడు, మళ్ళీ అననీయ ప్రార్థనతో కళ్ళు వచ్చినాయి, అప్పటి నుంచి మొదలు పెట్టిన సువార్త ఆయన చనిపోయే వరకు కూడా 28వ అధ్యాయం చివరి వరకు కూడా మనం చూస్తాం పిల్లలు. కాబట్టి ఆయనను కనుగొను వాళ్ళు, ఇక్కడ యేసుక్రీస్తును కనుగొన్నాడు సౌలు అంటే ఆయన వచ్చి మాట్లాడినప్పుడు తను అంగీకరించాడు.
సౌల సౌల నన్నెందుకు హింసిస్తున్నాడు, అపో నువ్వెవరో నాకు తెలియదు అని అనలేదు. దాన్ని యాక్సెప్ట్ చేశాడు ఆ వాయిస్ ని. కాబట్టి యేసుక్రీస్తుని అంగీకరించాడు. అంగీకరించిన మొదలు ఇంకెప్పుడు కూడా విడిచిపెట్టలేం. మనం కూడా ఏం చేయాలి, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనను. మనం ఎప్పుడైతే యేసుని పట్టుకొని ఉంటామో మనకి ఎప్పుడు కూడా మంచి సక్సెస్. కాబట్టి అలాంటి సమయాల్లోనే ఆయన కటాక్షం అంటే యెహోవా కటాక్షం మన మీద ఉంటుంది. ఆయన కటాక్షం మన మీద ఉన్నప్పుడు అంటే ఇప్పుడు షడ్రక్ మేషక్ అభ్యర్థనగల మీద యెహోవా కటాక్షం లేకపోతే వాళ్ళు కాలిపోయి బూడిదైపోతారు కదా, మసైపోతారు. అలాగే దావీదు వెళ్ళినప్పుడు గొలియాతు వచ్చి ఫ్యాట్మన్ ఒక్కడు కొడితే అణిగిపోను కిందకి. కానీ అక్కడ ఎవరి దక్షిణ హస్తం ఉంది, యెహోవా దక్షిణ హస్తం ఉంది కదా పిల్లలు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి, వాక్యం మీరు అందరూ కంటర పెట్టండి. నేను మీకు ఇచ్చిన యాక్టివిటీ గుర్తుందా, నేను ఇంకా హోంవర్క్ గ్రూప్ లో పెట్టనది. నేమ్స్ రాయండి బైబిల్లో లాస్ట్ పేజ్, పౌలు ప్రయాణాలు లేకపోతే పౌలు ప్రయాణం చేసిన ప్రదేశాలు అని ఉంటాయి, మీరు అది చూడండి. దానిలో ఉన్న ప్లేసెస్ అన్ని చూడండి, అవన్నీ రాయండి నీట్ గా, ఎవరికి ఎన్ని వస్తాయో చూస్తాం. అలాగే ఇంకా ఇది హోంవర్క్, ఓకేనా పిల్లలు? ఈ హోంవర్క్ మీరు ఖచ్చితంగా చదువుకుందరు. ఓకే, ప్రార్థన చేద్దాం. అలాగే గ్రీష్మకు కూడా జలుబు అని చెప్పింది కదా, ఆ విషయం కూడా మనం ప్రార్థన చేద్దాం. పిల్లలందరి చేతులు జోడించండి. ఓకే, ప్రేమ గల తండ్రి యేసయ్య మీకు వందనాలు ప్రభువా. నీ కృపలో తండ్రి ఈ సాయంకాలం సమయంలో ప్రభువా మాకు అనేక విషయాలు మీరు తెలియపరిచి ఉన్నారు తండ్రి. మరి విషయాలన్నీ కూడా ప్రభువా మేము అర్థం చేసుకోవడానికి కావలసిన జ్ఞానాన్ని కూడా మీరే మాకు ప్రసాదించండి తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభువా. చిన్న బిడ్డలు తండ్రి, కానీ విషయాలు అయితే పెద్దవి ప్రభువా. కానీ వాళ్ళ హృదయాల్లో ఏమైతే హత్తుకుంటున్నాయో వాటిని ప్రభువా మీరు ఫలింపచేయండి తండ్రి. మీకు స్తోత్రాలు. అలాగే గ్రీష్మ విషయం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డ ప్రభువా జలుబుతో బాధపడుతుంది నాయన, మరి ఆ జలుబును కూడా తండ్రి వేస్తున్నాం మీరు స్వస్థపరచమని అడుగుచున్నాం తండ్రి. అలాగే మా అందరికి ఇచ్చిన ఈ దివ్యమైన అవకాశాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లించుకుంటూ ఇదంతా నడిపిస్తున్న అన్నను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసునామంలో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పలవమందు నెరవేరినట్టు భూమి అందరూ నెరవేరుగాక. మాని తిన్న ఆహారము నేను మాకు దయచేయము, మా ఎడల అప్రాధములు చేసిన అని మేము క్షమించిన ప్రకారం మా అప్రాధములను క్షమించము, మమ్మల్ని శోధనలోకి తేక ఇన్యూసి చేపించము, ఎందుకంటే రాజమ శక్తిమ నిరంతరం నెరవేరినా తండ్రి. ఆమెన్. Heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us trespasses as you forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. And thine is the kingdom and the power and the glory forever and ever. Amen. Ruthandi ka prema, mana rakshakudaina Yesu Kristu ka adbhutamaina krupa, పరిశుద్ధాత్మ దేవుని కన్యోన్య సహవాసము, శాంతి సమాధానము ప్రతి బిడ్డకు, మరి వారి తల్లిదండ్రులు, ఆనందమూల అక్షరుల బంధుమిత్రులకు, సండే స్కూల్ టీచర్స్, అబ్జర్వర్స్, రిసోర్స్ పర్సన్స్, వారి వారి కుటుంబాలకు సదాకాలం తోడండి, వర్ధిల్ల చేయనుగాక. ఆమె. Okay, let's go.